ఇటీవల అసంతృప్తితో టీడీపీని వీడిన మాజీ ఎమ్మెల్యేకు జైలు శిక్ష పడింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు 2009 ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీలో చేరారు. అయితే ఆయనకు ఫిరాయింపు ఎమ్మెల్యేకు మధ్య పొసగకపోవడంతో కొన్ని రోజుల క్రితం టీడీపీని వీడారు. టీడీపీని వీడిన కొన్ని రోజులకే అన్నా రాంబాబుకు 2 జైలు శిక్ష పడింది. ఈ మేరకు సోమవారం మార్కాపురం కోర్టు తీర్పు వెలువరించింది. జైలు శిక్ష అప్పీలు చేసుకునేందుకు రాంబాబుకు 13 వరకు కోర్టు అవకాశం ఇచ్చింది. భూ వివాదం కేసులో ఆయనకు 2 జైలు శిక్ష విధించిన కోర్టు వెంటనే బెయిల్ మంజూరు చేసింది. భూ వివాదంలో మహిళను బెదిరించినందుకు గాను రాంబాబుపై గతంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. మార్కాపురం పట్టణంలోని దేవరాజు గట్టులో రాంబాబుకు ఓ కాలేజీ ఉంది. అక్కడ ఉన్న 29 స్థలం విషయంలో 2008 పట్టణానికి చెందిన గోళ సురేంద్రనాథ్ కుటుంబంతో వివాదం ఏర్పడింది. ఈ 29 కొంత భూమిని అన్నా రాంబాబు కొనుగోలు చేశారు. అయితే మిగిలిన భూమిని కూడా తనకే ఇవ్వాలని బెదిరించినట్లు సురేంద్రనాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో తాను లేని సమయంలో తన భార్యపై దుర్భశలాడుతూ బెదిరింపులకు దిగినట్లు 2008 పోలీసులకు సురేంద్రనాథ్ ఫిర్యాదు చేశారు. అయితే కొందరు పెద్దలు ప్రజాప్రతినిధులు ఈ విషయంపై పంచాయతీలు నిర్వహించి రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. ఈ నేపథ్యంలోనే నవంబర్ 30 పోలీసులు ఆ కేసు మూసేశారు. కాగా సురేంద్రనాథ్ మాత్రం ఈ ఘటనపై స్థానిక కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేయడంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు 452, 506, 509 సెక్షన్ల కింద అన్నా రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్నాళ్లకు దీనిని విచారించిన మార్కాపురం అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ పఠాన్ ఫియాజ్ ఖాన్ రాంబాబుకు 2 జైలు శిక్ష ఖరారు చేస్తూ సోమవారం తీర్పు వెల్లడించారు. అనంతరం వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్ మంజూరు చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.